are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రిప్టో చెల్లింపులు మరియు వ్యాపార సేవలను అందించడానికి ఎక్స్ మంజూరు చేయబడిన లైసెన్స్. ఈవైఎస్ జపనీస్ రెగ్యులేటర్ నుండి పునఃప్రారంభించబడుతుంది మరియు అప్రూవల్ పొందుతుంది. క్రిప్టో బ్యాంక్ సెబా హాంకాంగ్ లో పనిచేయడానికి ప్రిన్సిపల్డ్ ఆమోదాన్ని గెలుచుకుంది. బినాన్స్ బ్యాక్స్ చిల్స్ 2.0 మెయిన్నెట్ ఇంటిగ్రేషన్ మరియు స్వాప్. దక్షిణ కొరియా క్రిప్టో ఎక్స్చేంజ్లు 2.3 మిలియన్ డాలర్స్ రిజర్వ్ ను కలిగి ఉంటాయి. నైజీరియా సెంట్రల్ బ్యాంక్ డాలరైజేషన్ పై దావాను ఎదుర్కొంటుంది. జెన్సిస్ లెండర్ గ్రూప్ పూర్తిగా సరిపోని డీసీజీ అగ్రిమెంట్ ని వ్యతిరేకించింది. స్టార్క్నెట్ ఎన్ఎఫ్టీ మైనింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. పరిమితి 24 గంటలకి విరామంగా మారింది. టెథెర్నో బ్రిటానియా బ్యాంక్ అండ్ ట్రస్ట్ ద్వారా బహమాస్ లో వ్యాపారాన్ని విస్తరించింది. స్నోఫాల్ కొత్త క్రాస్ చైన్ మేనేజింగ్ ప్రోటోకాల్ టెలిపోర్టల్ ను ప్రారంభించింది. యుగా ల్యాబ్స్ 2000 ఇతర పనులను కొత్త వాలెట్ ని సురక్షితం చేయడానికి తరలిస్తుంది. ఇథీరియం ఫౌండేషన్ ఇథీరియం ఎగ్జిక్యూటివ్ లేయర్ స్పెసిఫికేషన్ ఈఈఎల్ఎస్ ని ప్రారంభించింది. ఎలన్ మస్క్ యొక్క ఎక్సోడ్ ఐలాండ్ కరెన్సీ ట్రాన్స్మిషన్ లైసెన్స్ ను పొందింది. క్రిప్టో చెల్లింపులు మరియు వ్యాపార సేవలను అందించడానికి ప్లాట్ఫామ్ మార్గం ప్యావింగ్ చేసింది. లైసెన్స్ కొనుగోలుతో ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ యూజర్స్ కి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మరియు చెల్లింపులను యాక్సెస్ అందించగలిగింది. యుఎస్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో సంచలనాత్మక ప్రాజెక్టులో ఒకటిగా అధికారికంగా దాని లాంగ్ సైలెన్స్ ముగించింది. ఐసీఓ వ్యామోహం ఇంకా కొనసాగుతున్న సమయంలో యుఎస్ $4 బిలియన్ ఐసీఓ నిర్వహించడం ద్వారా చరిత్రను సృష్టించింది. స్విట్జర్లాండ్లోని క్రిప్టో బ్యాంక్ అయిన సెబా తన ఇంటర్నేషనల్ ఉనికిని విస్తరించాలని చూస్తున్నందున దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ కోసం హాంకాంగ్ యొక్క సెక్యూరిటీస్ అండ్ ఫ్యూచర్స్ కమిషన్ SFC నుండి AIP గెలుచుకుంటున్నట్లు తెలిపింది. చిలీస్ 2.0 మెయిన్ నెట్ యొక్క ఇంటిగ్రేషన్ మరియు పరివర్తన కోసం బినాన్స్ తన సమగ్ర మద్దతును ప్రకటించింది. అసలు పేరు బ్యాంక్ అకౌంట్తో దక్షిణ కొరియా క్రిప్టో ఎక్స్చేంజ్ కస్టమర్ రక్షణను మెరుగుపరచడానికి కొత్త ఆదేశాల ప్రకారం రిజర్వ్ నిధుల్లో 2.3 మిలియన్ డాలర్స్ కలిగి ఉండాలి. క్రిప్టో కరెన్సీ రంగం ఇటీవల అల్లకల్లోలమైన సంఘటనలను చూసింది మరియు ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ BTC ఇప్పుడు అనేక దేశాల్లో మరియు కేంద్ర బ్యాంకుల రాడార్లో ఉంది. ఎల్ సాల్వడార్ వంటి దేశాల్లో అధికారికంగా BTCని తమ చట్టపరమైన టెండర్గా అంగీకరించిన తర్వాత ఈ ప్రక్రియ వేగవంతమైంది. పనిచేని క్రియేటర్ జెన్సిస్ గ్లోబల్ క్యాపిటల్ GGC మరియు మాతృ సంస్థ డిజిటల్ కరెన్సీ గ్రూప్ DCG మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం మంగళవారం $1 బిలియన్ పైగా బకాయి ఉన్న లోన్స్ని పూర్తిగా సరిపోదని చెప్పడం జరిగింది. ఫిల్లింగ్ చేసిన క్రియేటర్స్ సమూహం నుండి వ్యతిరేకతను ఎదుర్కోవడం జరిగింది. ఇంట్రప్షన్ కేవలం 24 గంటలు లేదా కొన్ని రోజులు పొడిగించబడేలా సెట్ చేయబడింది. ఇది క్వాంటమ్ లీఫ్ NFT ప్రచారం యొక్క అత్యంత ఎదురుచూసిన ప్రారంభం కారణంగా వస్తుంది. NFTల పట్ల వారి సామూహిక ఉత్సాహాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఇనిషియేటివ్ ఎంథూసియాస్టిక్ స్టాటిక్ నెట్ సంఘం సహకారంతో ప్రవేశపెట్టినట్టుగా గుర్తించారు.